చిత్ర పరిశ్రమలు నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని అగ్ర కథానాయకుడు చిరంజీవి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు థియేటర్ యజమానులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా ఆన్లైన్ టిక్కెట్ల వ్యవహారంపై సమావేశంలో చర్చ జరిగింది. త్వరలోనే ఆన్లైన్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతామని ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సినిమా ప్రముఖులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్లు అమ్మాలనే ఒక ప్రక్రియని 2002 నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేషన్తో మొదలై 2022 వివిధ ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు సంపూర్ణంగా అమలు దశకి చేరకుండా ఉన్న పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ సినిమా పరిశ్రమలోనే కొంతమంది నిర్మాతలను అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి దానిలోని పాలకవర్గ సభ్యులను కానీ అలాగే వివిధ ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్లని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఎగ్జిబిటర్లని ఈరోజు ప్రభుత్వం వారి యొక్క అభిప్రాయాలని వారికి ఉన్నటువంటి సాధక బాధకులన్నీ కూడా సవివరంగా తెలుసుకోవటం జరిగింది. సినిమా ప్రదర్శించే దాంట్లో ఎగ్జిబిటర్లకి ఉన్న సమస్యలను కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు కోరుకున్న సౌలభ్యాలు కానీ ఇవన్నీ కూడా